श्रीविराट्मदविख्यातं सिद्धानन्दप्रदायकं कालज्ञानप्रवक्तारं वीरब्रह्मगुरुं भजे न भूमिं न जलं चैव न तेजो न च वायुः न च ब्रह्मा च विष्णुरुद्रा च तारकः सर्वशून्यनिरालम्भो స్వయంభూ విశ్వకర్మణ ఈ అనంతమైనటువంటి విశ్వము నుండి విశ్వకర్మ భగవానుడు స్వయముగా తనకు తానుగానే అవ అవతరించి నిప్పు నీరు గాలి భూమి ఆకాశమనే అనే పంచభూతములను సూర్యచంద్రాదులను బ్రహ్మ ఇంద్ర రుద్రాదులను సకల తారలను తను సృష్టించాడు ఆ విశ్వకర్మ భగవానుని రెండవ కుమారుడైన మయబ్రహ్మాచార్యులు జ్యోతిషముల గొప్ప గ్రంథమైన సూర్య సిద్ధాంతాన్ని రచించి జ్ఞాన పిపాసకుల దాహము తీర్చిన ఆ గురుదేవులు మయబ్రహ్మాచారుల వారి పాత నా నమస్కారములు తెలుపుతూ ప్రేక్షక లోకానికి నాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు భాద్రపద మాసం చివరి రోజు శ్రీ ప్లవనామ సంవత్సరం అక్టోబర్ ఆరో తారీఖు బుధవారం తిది అమావాస్య తదుపరి పాడ్యమి నక్షత్రం హస్త ఈరోజు రాహుకాలం పన్నెండు నుంచి మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల వరకు యమగండ ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు దుర్ముహూర్తం పదకొండు ఇరవై ఐదు నుంచి పన్నెండు పన్నెండు వరకు ఈరోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామివారు శ్రీభూ సమేతుడై లక్ష్మి శ్రీదేవి భూదేవితో సమేతుడైనటువంటి వాడై కలీగాంతం వరకు అర్చావమూర్తిగా శిలారూపంలో భక్తులందరికీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఆ స్వామివారిని దర్శించినటువంటి వారికి ఐశ్వర్యములు సిద్ధిస్తాయి ఋగ్వేదంలోనే చెబుతున్నది మంత్రం సదాన్వే హాణే స్వచ్ఛాదయామసి నీవు సర్వసంపదలను శూన్యమైన వాడివైనా బాహ్యంతర శక్తిని కోల్పోయినా ఆలోచన శక్తి ఏమాత్రము సహకరించకపోయినా అణాకాణా పైసలు లేనటువంటి దరిద్రము నీకు అనుభవించుచున్నా ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఏర్పడిన తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామివారి యొక్క కొండ మీద కాలు మోపినట్లయితే నీ సకల పాపములు కూడా కాలి దహనమై భస్మమైపోతాయి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు నిత్యము వైకానస వేద పండితుల చేత ఆరాధింపబడుతున్నటువంటి స్వామివారి దర్శన భాగ్యము చేత నీకు సిరి సంపదలు కలుగుతాయి అటువంటి పాపాలను హరించేటువంటి తిరుమల కొండకు బ్రహ్మోత్సవ సమయంలో ఎవరి స్వామివారిని దర్శించుకుంటారో కన్నులారా కమలాక్షు నర్చించు కన్నులు కన్నులే బ్రహ్మోత్సవ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే అవిరా నిజమైన కన్నులు కంజాక్షు నకుని కాయంబు కాయమే ఏ శరీరం అయితే తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవ సమయంలో స్వామిని దర్శిస్తుందో అదిరా నిజమైన శరీరం చక్రి చింతలేని జన్మమే ఏ జన్మైతే బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారిని దర్శించదో అదిరా నిజమైనటువంటి జన్మ దర్శించకపోతే అది జన్మ కానే కాదు ఏ జన్మలోనైతే నువ్వు దర్శిస్తావో తిరుమల వాసుణ్ణి అదే నిజమైన జన్మ చక్రి చింతలేని జన్మ ముంబు జన్మమే తరళ సలిల హరినామ కీర్తన చేయని నాలుక నాలుకయే కాదు హరిని కీర్తించని జిహ్వ ఎవడైతే ఆ నాలుకతో హరి హరి నారాయణ వెంకటేశా అని పిలవడం అది నాలుక కాదు నమస్కారం చేయకపోతే అవి కొయ్య ముక్కలే చెక్క ముక్కలే ఆ జన్మ వృధా అవుతుంది కలియుగంలో బ్రహ్మోత్సవ సమయంలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించినటువంటి మానవుడే మానవుడు ఈ కలి ఈ యొక్క బ్రహ్మోత్సవ సమయంలో మూడు చాలా అద్భుతమైనటువంటివి భవిష్యోత్తర పురాణం చెబుతుంది వెంకటేశ్వర దర్శనం మహాప్రసాద స్వీకార స్వామి పుష్కరిణి స్నానం వెంకటేశ్వర దర్శనం మహాప్రసాద స్వీకార త్రయం త్రైలోక్య దుర్లభం బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకున్న బ్రహ్మోత్సవ సమయంలో పుష్కరిణి స్నానం ఆచరించిన బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారిని కన్నులారా దర్శించుకున్న ఈ మూడు కూడాను అదృష్టవంతులకు లభించేటువంటి మహాభాగ్యాలు అని చెబుతుంది భవిష్యోత్తర పురాణం కావున ఈ రోజున స్వామివారికి తిరుమల క్షేత్రంలో అంకురార్పణ జరుగుతున్నది మరిక ఈరోజు బుధవారం మరో విశేషం బుధగ్రహం ఆధిపత్యం కలిగినది పన్నెండు రాసుల వారి మీద కూడా ఈ బుధుడంటేనే విష్ణున విష్ణువు యొక్క నామాన్ని స్మరిస్తాడు బుధగ్రహం యొక్క అధిష్టాన దైవం విష్ణువే ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ గోవిందాయ కృష్ణాయ నమో నమ నిరంతరము విష్ణు ధ్యానంలో గడుపుతాడు ఈ బుధుడు మనము కూడా విష్ణు సహస్రనామాలను పారాయణం చేసినట్లయితే అంతా శుభమే జరుగుతుంది ఇంకా జప శ్లోకం కూడా చెబుతున్నాను ప్రియం గుగుళిగా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోభేదం తంబుదం ప్రణమామ్యహం మరికి ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి ప్రముఖులతో పరిచయాలు సంఘంలో విశేష గౌరవం దక్కుతుంది తదుపరి వృషభ రాశి కొత్త పరిచయాలు ఏర్పడతాయి శుభవార్తలు వింటారు ఆర్థికంగా రెట్టింపు ప్రగతి పదంలో ఉంటుంది తదుపరి మిథున రాశి పనులన్నీ కూడా వేగాన్ని పుంజుకుంటాయి ఉద్యోగంలో అనుకూలతలుంటాయి ధనానికి ఏ లోటు ఉండదు విజయవంతంగా ఉత్సాహంగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు తదుపరి కర్కాటక రాశి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడాను పరులకు సహాయం చేయాలి పేదవాళ్లకు అన్నదానం చేయాలి అనాథలైనటువంటి వారిని ఆదుకోవాలనేటువంటి విధంగా ఈరోజు గడుస్తుంది తదుపరి సింహరాశి మిత్రుల నుంచి ఆహ్వానం అందుకుంటారు గృహయోగం వాహన యోగం వరిస్తుంది వ్యాపారులకు ఉద్యోగులకు కళాకారులకు మంచి యోగవంతంగా ఉంది సన్మానాలు సత్కారాలు ఉంటాయి ధనలబ్ధి ఉంటుంది తదుపరి కన్యా రాశి కొత్త విషయాలు తెలుసుకుంటారు ఈ ప్రతిభ ఏంటో అందరు గుర్తిస్తారు మీరు గొప్ప వెలుగు వెలుగుతారు ఆహ్వానాలు అందుకుంటారు తదుపరి తులారాశి పనులు వాయిదా పడతాయి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది అనుకోనటువంటి ప్రయాణాలు ఉంటాయి తదుపరి వృష్టిక రాశి రుణ బాధలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా ప్రగతి ఉంటుంది వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు కష్టాలు నష్టాల నుంచి బయటపడతారు తదుపరి ధనురాశి కొత్తగా అన్ని పనులు ప్రారంభించడానికి అనుకూలం గౌరవం దక్కించుకుంటారు విలువైన వస్తువులు సేకరిస్తారు తదుపరి మకర రాశి కుటుంబంలో ఒత్తిడి తొలుగుతుంది విద్యార్థులకు శ్రమ ఎంతైతే ఉంటుందో ఫలితం అలా కనిపిస్తుంది తదుపరి కుంభరాశి ఆకస్మిక ధన వస్తు పనుల్లో విజయం ఉంటుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకుంటారు తదుపరి మేనరాశి కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు సంఘంలో గౌరవం ఉంటుంది దైవ దర్శనాలు ఉంటాయి సమస్య ఏదైనా మనసులో పెట్టుకుంటే ఉపయోగం లేదు ఆకలేస్తే అన్నం పెట్టమని అడగాలి ఆకలి వేస్తే అన్నం తింటేనే ఆకలి తీరుతుంది దాహం వేస్తే నీరు త్రాగాలి అదేవిధంగా మీ జీవితానికి వెలుగు రావాలి అంటే మీ జాతకంలో ఏ విధమైన మార్పుల వలన వెలుగొస్తుంది మీరు ధనవంతులు కావాలన్నా ఏ విధమైన సమస్య ఉన్నా సమస్యకు పరిష్కారం కావాలన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించండి సమస్యలన్నింటికి పరిష్కారం చెప్పేది ఏకైక శాస్త్రం జ్యోతిష్యం అని మీరు విశ్వసించండి ஸ்ரீஸ்காந்தாய கல்யாண நிலையே நிலையேர்த்தினாம் ஸ்ரீ வேங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் சுபோதயம்